ప్రతి మీటింగ్లో అయిన వాడేది టైం లేదు టైం లేదని. ఒక గంట ముందు స్టార్ట్ చేసుకుంటే టైం ఉండేది, మరి చేయలేదు. గజానన మీద మాట్లాడడానికి, ఆయన చనిపోవడానికి కొద్ది రోజుల ముందు నేను ఎక్కువ ఇంటర్వ్యూలు చేసిన, ఎందుకు చేయాల్సి వచ్చిందో చేసిన. మరి ఆ రెండు ఇంటర్వ్యూలో నా జీవితం మొత్తం నిక్షిప్తమైంది. గద్దరు అని అంటే, అంటే మే బేసిక్గానే నంది అవార్డు అనేది గోదావరి జిల్లాలు లేదా ఆంధ్ర జిల్లాలకు వెళ్ళి వ్యవసాయ రంగం నుంచి వచ్చిన వాళ్ళు, అప్పుడు వ్యవసాయం ఎద్దులతో చేసేవారు. ఆ అదనపు ఉత్పత్తి సినిమా రాజకీయంగా వచ్చింది, అది సకల రంగాలకు విస్తరించింది. వాళ్ళు నంది అని పెట్టుకున్నారు, ఎద్దు నుంచి వచ్చింది వాటి. ఇలా వ్యవసాయ రంగంలో మార్పులు వచ్చినాయి, ఎద్దులు లేవు, యంత్రాలు పనిచేస్తున్నాయి, చాలా చాలా మార్పులు వచ్చినాయి. మార్పును మనం ఆహ్వానించడానికి సిద్ధంగా లేము. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే, గద్దరుకు నంది అవార్డు అనగానే చర్చ వచ్చింది. ఆయన విప్లవ గాయకుడు కదా, ఎట్లా ఇస్తారు, సినిమా రంగుల ప్రపంచం ఉన్నది లేనట్లు లేని ఉన్నాడు చూపిస్తుంది కదా, ఇట్ ఎట్లా అవుతుంది, ఆయన పేరు మీద ఇంకో అవార్డు పెడితే బాగుంటుంది కదా, ఇట్లా చర్చలు వచ్చినాయి. దీనికి కారణం ఏమిటంటే, బహుశా పెద్దలు చెప్పాలి, మన దగ్గర వచ్చిన ఉద్యమాలన్నీ కూడా ఆర్థిక పరమైన అంశాన్ని, సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని వచ్చినాయి. ఆర్థిక అంశాలే విప్లవం అనుకున్నాం, ఆర్థిక అంశాలే జీవితం అనుకున్నాం. అవి కానివి చాలా ఉన్నాయి. అవి కానివి చాలా ఉన్న విషయాలు తెలియని కారణంగానే ఇప్పుడు రాద్ధాంతం అంతా వచ్చింది. గద్దరు రాసిన పాటల్లో వానజల్లు అనే పాట దాంట్లో ఉంటే, వాన వస్తుంది జాన ఎట్లా ఉంది జాన ఆయన రాసిండు. చెల్లెమ్మకు పెళ్ళి అంటే ఈయన రాదు, మల్లెపువ్వుకు పందిరి ఈయన కూడా రాసిండు. 80ల సినిమాలకు వచ్చిన వాళ్ళ పాటలకు, గద్దరన్న మునుడు రాసిన పాటలకు సినిమా పాట రచించిండు, చేసి అన్ని అన్ని అంశాలు ఉన్నాయి దాంట్లో. భక్తి అనే విషయం కూడా ఉన్నది. మీరు దాన్ని చెప్పేవాళ్ళు బసవేశ్వరుడు తత్వాన్ని అద్భుతంగా గద్దరన్న చెప్పిండు. విప్లవం అంటే మార్క్స్ కంటే ముందు పుట్టిన వాడు బసవేశ్వరుడు. భారతదేశంలో విప్లవం అంటే వీరతత్వం, వీరశైవం. ఆ తత్వాన్ని పట్టుకున్నాడు కాబట్టి గద్దరన్న చెప్పిండు, తన నా పూర్వీకుల సమాధుల మీద శివలింగం ఉంటుంది మీరు చూడండి అని. మేము ఇన్స్పైర్ అయింది కూడా మేము వీరశైవ నుంచే ఇన్స్పైర్ అని చెప్పిండు. వాళ్ళమ్మ మహాత్మా జ్యోతిరావు పూలే ద్వారా ఇన్స్పైర్ అయిన విషయం కూడా చెప్పిండు ఆయన. ఇవి ఎందుకో ఈ విషయాలను వెనక్కి వెళ్ళిపోయినాయి, చాలా చాలా విషయాలు ముందుకు వచ్చినాయి. గద్దరు అందరు వాడు ఎట్లా గద్దరు రాగలిగిండు ఆయన, వీరశైవం వాళ్ళు ఇంకా ఉన్నది కాబట్టి రాగలిగిండు. నంది ఎవరు, వృషభం ఎవరు, శివుని వాహనం. ఇట్లా కూడా అప్లై చేసుకోండి. ఎందుకంటే సినిమా రంగ మేధావులు, ప్రజా సంఘాలంటే అందరూ ప్రేక్షకులే, అందరూ ప్రజలు అనుకుంది. ఒక నిమిషానికి గద్దరుని కేవలం మనం ఒక భావనలు చూస్తే కనుక అట్లే కనిపిస్తాడు. ఈ దేశంలో విప్లవం అంటే వీరశైవం, ఈ దేశంలో సమానత్వం అంటే వీరశైవం, ఈ దేశంలో సమానత్వం జైనం బౌద్ధం. కాబట్టి ఆయన బుద్ధుణ్ణి, వీరశైవాన్ని అన్నింటినీ కలగబలుకొని ఉన్నాడు. కాబట్టి గద్దరు విప్లవాన్ని చెప్పి అక్కడ ఆగిపోలే, ఆ తర్వాత చాలా చాలా ముందుకొచ్చుండు. ఆ ముందుకొచ్చిన విషయాన్ని గుర్తించాలి. సినిమా రంగంలో చాలా చాలా మార్పులు వచ్చినాయి. సినిమాలు కూడా అభిమానించే వాళ్ళుంటారు, వ్యతిరేకించే వాళ్ళుంటారు. బహుశా గద్దరును వ్యతిరేకిస్తున్న వాళ్ళల్లో ఒక కులకోణం ఏమన్నా ఉందా అనే విషయాన్ని ఏమన్నా చూడాలి. ఎందుకంటే అది కూడా ఆయన రామానుజుల వారి మీద ఒక పాట కూడా పాడిండు, రాసిండు. ఈ అన్ని విషయాలు వచ్చినాయి ఇక. ఏమంటారు, హరిహరలను ఇద్దరి గురించి రాసి పాడిండు కాబట్టి ఆయన, వాళ్ళకు కూడా వ్యతిరేకత ఉండకపోవచ్చునో ఏమో. దీన్ని కులం యాంగిల్లో కాకుండా వ్యాపార కోణంలో కూడా కొంతమంది చూసి బాధపడే వాళ్ళు ఉండొచ్చునో ఏమో. కానీ సర్వజన అంగీకారం, సర్వజన ఆమోదం అనేది ఒకటి ఈ ప్రపంచంలో ఎక్కడ సాధ్యం కాదు, ఉండదు. గద్దరన్న లాంటి గొప్ప కళాకారునికి, వాగ్గేయకారునికి అంతకుమించిన గొప్ప తత్వవేత్త ఆయన. 3-4 గంటలు కూర్చుంటే అర్థమైంది నాకు, ఏం ఫిలాసఫీ, ఏం ఆయన ఉత్తగ రాయలకి అన్ని ఏమంటారు, 100 పేజీల బుక్ అయిలే సార్ రాస్తే 2 పదాలు అంటే 4 మాత్రలు ఉండదు అంటే ఆయన చెప్పగలడు. అంటే చాలా గొప్ప తత్వం తెలిసిన మహామహా మీద ఆయనకి ఇవ్వడం అనేది అందరినీ గౌరవించుకోవడమే. థ్యాంక్ యూ అన్న రహమాన్.